అయ్యా బ్లూ మీడియా మిత్రులు తప్ప మిగతా మీడియా మిత్రులందరితో చిక్చాట్ రెగ్యులర్ గా చేస్తున్నా కదా 50 అశోకాలు ఈ రోజు కూడా నేను వచ్చి మీటింగ్ లని 50 అశోకాలు చేసుకున్నాను సో ఎక్కడ పోయా నేను ఆనాడు ఇతర దేశాలకు వెళ్ళిపోయానన్నారు అదే రోజు రాష్ట్రపతి గారిని కూడా నేను కలిసా అంటే అవగాహన లేని వాళ్ళు ఊతికి మారుతారు ఇప్పుడు వాళ్ళలాగా పారిపోయి అలవాటు లేదు వాళ్ళలాగా తల్లిని హాస్పిటల్లో చేర్చి సిబిఐ నుంచి అరెస్ట్ అవ్వకుండా దాటేసాక మేము ప్రయత్నించాం ఏమో నీతి నిజాయితీగా పరిపాలించాం మాకు అధికారం కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు అదే విధంగా ఆనాడు అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు అధికారం కొత్తం కాదు ఏ నాడు మేము తప్పు చేయలేదు కనుకనే ఈరోజు దమ్ము ధైర్యంతో మేము నిలబడుతున్నాం వాళ్ళలాగా అండర్ గ్రౌండ్కి వెళ్ళా వాళ్ళలాగా మేము ఎక్కడ పారిపోలే సిఐడిలు వచ్చారు లవ్ లెటర్ ఇచ్చారు సంతకం పెట్టాను లవ్ లెటర్ కాపీ ఒక కాపీ వాళ్ళకి ఇచ్చి ఒక కాపీ నేను పెట్టుకున్నాను కానీ దాంట్లో చాలా స్పష్టంగా రెండు మూడు అంశాలపైన నేను నా ప్రొటెస్ట్ కూడా ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్తాం జరిగింది నాలుగో తారీఖు అటెండ్ అవుతానన్నాను కదండి నేను జగన్ లాగా వాయిదాలు అడగానండి ఇప్పుడు ఆయనలాగా ఆయన కుటుంబ సభ్యుల్లాగా 2000 సార్లు నేను వాయిదాలు అడగానండి వాళ్ళు 4వ తారీఖు 10 ఇంటికి రమ్మన్నారు ప్లస్ ఆర్ మైనస్ 5-10 మినిట్స్ అట్టి ఇటు వెళ్తాను నేను టైం అంటే టైం నీకు తెలుసు బ్రదర్ నేను టైం అంటే టైం నేను వెళ్తాను నేను అటెండ్ అవుతాను డోంట్ వరీ అబౌట్ ఒకటి కుంభకోణమే జరగలేదు తప్పు జరగలేదు ఎవరి చేతి నుంచి ఎవరు డబ్బులు మారలేదు ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వలేదు ఈ భూమి ఏదైతే వాళ్ళు చూస్తున్నారో మొత్తం భూమి ఎక్స్టెంట్ 9.65 ఎకరాలు అది అమరావతి కోర్ క్యాపిటల్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంగా ఉంది అది నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అది హెరిటేజ్ ఆనాడు ఒక ప్లాంట్ పెట్టాలి ఇక్కడ వాళ్ళు డైరీ బిజినెస్ ఉన్నారు వాళ్ళు ఒక ప్లాంట్ పెట్టాలన్న ఆలోచనతో ఆనాడు భూమి కొన్నారని నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే నేను కూడా మంత్రి అయిన తర్వాత ఎవరు ముందనుకుంటాను నేను హెరిటేజ్ నుంచి రాజీనామా చేశాను డైరెక్టర్గా సో నేను ఇప్పుడు షేర్ హోల్డర్ని హెరిటేజ్ షేర్ హోల్డర్ డే టు డే ఆపరేషన్ కానీ బోర్డు మీటింగ్లో జరిగే వివరాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలుస్తుంది నాకు క్వార్టర్లీ రిజల్ట్స్ యాన్యువల్ రిజల్ట్స్ యాన్యువల్ రిపోర్ట్ ఒకటి నాకు ఇస్తాను అంతవరకు ఏమున్నా దాన్ని సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే మేము ఏనాడు తప్పు చేయలే ఇప్పుడు వాళ్ళలాగా క్విట్ ప్రోకో పేరుతో పేపర్ పెట్టుకోలేదు వాళ్ళలాగా క్విట్ ప్రోకో పేరుతో ఛానల్ పెట్టుకోలేదు వాళ్ళలాగా క్విట్ ప్రోకో పేరుతో పవర్ ప్లాంట్లు పెట్టుకోలేదు మా సొంత ఇల్లు మా పేరు పైన ఉన్నాయి కంపెనీ పేరు మీద లేవు జగన్ లాగా జగన్ నివసిస్తున్న హైదరాబాద్ ఇల్లు కానీ ఇడుపులపాయ ఇల్లు కానివ్వండి కడప ఇల్లు కానివ్వండి అంతెందుకు తాడేపల్లి కొంపగూడ సొంత పేరు పైన ఉండదు కంపెనీలు పేరు పైన ఉంటాయి వాళ్ళన్నీ మేము మా సొంత పేరు పైన ఉంటాయి ఎందుకంటే మేము ఏనాడు తప్పు చేయలే అందుకే ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నాం నోటీస్ ఇస్తానికి వస్తే కాఫీ టీ మరీ ఇచ్చి మొత్తం నోటీస్ చదువుకుని ఎందుకంటే సంతకం పెట్టే ముందు నోటీస్ చదవాలి దానిలో సెక్షన్స్ ఏంటో నాకు అంత అవగాహన లేదు కనుక పెద్దలు రాజ్యసభ సభ్యులు లాయర్ గారు కూడా చదివారు ఉన్న వాళ్ళు ఏదైతే నోటీస్ దేని కింద ఇచ్చారో అన్ని కూడా తెలుసుకున్న తర్వాత సంతకం పెట్టి పంపిస్తాం జరిగింది 100% డౌట్ ఎందుకు మీకు వాళ్ళలాగా వాయిదాలు అడిగే అలవాటు మాకు లేదండి ఇప్పుడు దాదాపు నాకున్న అవగాహన మేరకు జగన్ ఆయన కేసులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 2000 సార్లు ఇప్పటికీ వాయిదాలు అడిగారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 సార్లు వాయిదాలు అడిగారు ఆయన 10 సంవత్సరాలు బెయిల్ పైన బతుకుతున్నాడు ఆయన కానివ్వండి ఆయనతో పాటు ఎక్యూజ్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కోర్ట్ పర్మిషన్కి అప్లై చేసి వెళ్ళాలి వాళ్ళు మాకు అవసరం లేదు ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు ఇది దొంగ కేసులు ఎలాంటి ఆధారాలు లేవు నేను ప్రజలందరూ కూడా ఆలోచించమంటున్నా మేము తప్పు చేస్తుంటే వాళ్ళు ఆధారాలు చూపించి ఉండేవారు మా బ్యాంక్ అకౌంట్లో కానీ మాకు పర్సనల్గా కానీ మా కంపెనీలు కానీ డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళు చూపించి ఉండాలి ఎందుకు చూపించలేదు ఎందుకు ఊహాగానాలు చేస్తున్నారు ఇప్పటికంటే వాళ్ళ దగ్గర ఏం లేదు మేము తప్పు చేయలేదు అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వాయిదాలు అడుక్కుంటారంట ఈ పోటుగాడు మాత్రం వాయిదాలు అడగడంట కన్న తండ్రి జన్మనిచ్చిన కన్న తండ్రి జైల్లో ఉంటే జైలుకు వదిలేసి 21 రోజుల నుంచి ఢిల్లీలో కులుకుతున్నది ఎవరు ఎవరు కులుకుతున్నారు ఢిల్లీలో
ఏం పని ఢిల్లీలో? మనం ఏమన్నా లాయర్మా? ఏం పొడిచామని మనకి ఏం పొడిచామని అన్న? గవర్నమెంట్ ఆర్డర్ నే నోటితో పలకటం రానటువంటి మనం పెద్ద పెద్ద ప్లేడర్లకి మనం ఇచ్చే సలహా ఏంటి? ఏం ఇస్తాం? మనోళ్ళు ఉన్నారు కదా పాత అడ్వకేట్ జనరల్ రోజు మీకు మీ కంచిగరుడు సేవలను ఉన్నాడు కదా పాత పబ్లిక్ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ సంచులు మోసుకుంటానని తిరుగుతున్నారు కదా ఇద్దరు ఆలకన్నా ఎక్కువ మనకు తెలుసా ఆలదరికన్నా ఎక్కువ పండితుడువా దేనికి ఐదు ఢిల్లీలో ఉంటున్నావు ఇప్పుడేమో ప్రగల్భాలు కార్యకర్తలకు పాపం నడుచుకుంటూ వెళ్తంటే ఊరూరా ఊరూరా రాత్రిపూట పగలు నడిచేవాడు కాదు రాత్రిపూటే ఈ రాత్రిపూట నడుచుకుంటా కార్యకర్తలకు పాపం యమ డబ్బాలు కొట్టేవాడు ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటూ పెట్టించుకుంటే మీరు ఎక్కువ మంది కేసులు కట్టించుకోండి ఎక్కువ రోజులు జైల్లో ఉండండి బెయిల్ అప్లై చేయబాకండి ఎవరు ఇక ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే ఎవరు ఎన్ని రోజులు జైల్లో ఉంటే వాళ్ళకంత పెద్ద నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు మరి లోకేష్ తీసుకునేవాళ్ళ లెక్క అయితే మీ నాన్నగారికి పెద్ద పదవి అక్కర్లేదా పెద్ద పదవి అక్కర్లేదా మరి ఆయన జైల్లో ఏంగానే వెంటనే బయటికి రావాలి ఎందుకు తిరుగుతున్నారు అంటే కార్యకర్తలకు ఒక రూలు మీ తండ్రి కొడుకులకు ఒక రూలా తండ్రిని కూడా వదిలేయాలి కదా మా నాన్న ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత పెద్ద మా నాన్న బాగా పెద్ద పదవి అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువ రోజులు మన అందరి కార్యకర్తల కంటే కూడా అందరికంటే కూడా ఎక్కువ రోజులు మా నాన్న జైల్లో ఉండాలని చెప్పని రూల్ మీ నాన్నగారికి వర్తించదా వర్తించాలి కదా ఇంకోటి చెప్పేవాడు రాత్రిపూట సొల్లు కబుర్లు జగన్ రెడ్డికి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు పాప నిజం అనుకుంటున్నారు కార్యకర్తలు ఇవాళ కానీ తెలియదా అమ్మని మనోడు బుసకేశరా బాబు ఎన్ని డబ్బా కవర్లు తప్పితే ఏ 14 అని ముద్దాయి కానీ పేపర్లో టీవీలో రాగానే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేశాం అంత పోటీగాడివైతే కార్యకర్తలకు చెప్పావు కదా జగన్ రెడ్డికి భయం రుచి చూపిస్తాను ఆ బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అలా ముద్దాయిగా ఏ 14 ఏ 14 ముద్దాయి అనగానే యాంటిసిపేటరీ బెయిల్ ఇంకో దాంట్లో ఏ 4 అనగానే యాంటిసిపేటరీ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఢిల్లీలో మకాం ఎందుకు మైకుల ముందు మాత్రం అసలు మైక్ మనోడు మైకాసురుడు నాకు అర్థమైంది ఏంటంటే లోకేష్ అనే అతను మైకాసురుడు మైక్ కనబడితే ప్రగల్భాలు పూనకం వస్తుంది డబ్బా కబుర్లు సొల్లు కబుర్లు ప్రగల్భాలు పలుకుతాడు ఉత్తర కుమారుడు సాక్షాత్తు అసలు ఉత్తర కుమారుడు దిగిపోతాడు మనోడు ఇటువంటి డబ్బా కొట్టేటువంటి లోకేష్ గారు ఇవాళ జనం చూస్తున్నారు జనానికి అన్నీ తెలుసు మీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు మనోడన్ని సొల్లు కబుర్లేరా బాబు జగన్కి భయం పరిచయం చేయడం లేదు మామూలుగా జగనే మనోడికి మామూలుగా గజగజలాడిస్తున్నాడు లేదా యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు వెళ్ళాలి కదా దమ్ముగా వచ్చి నన్ను అరెస్ట్ చేయదు మా మావాడిని అరెస్ట్ చేయొద్దని మీ ప్లేడర్లు ఇక్కడ అడుక్కోవటం ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్లో మా వాడిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పనే అడుక్కోవటం ఎందుకు జైలుకి వెళ్ళిపోవచ్చుగా సరాసరి విమానం రాజమండ్రిలో దిగేసి పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోవచ్చుగా తలుపు తీసి దబామని లోపల తీసి ఎందుకు వెళ్ళావు కార్యకర్తలను ఎలమని చెప్తున్నావు కదా రెచ్చగొడుతున్నావు కదా ఆయన్ని కొట్టండి ఈయన కొట్టండి అంటే ఇది నిజమనుకున్న పాపం ఎర్రనాయుడు ఏంకుడు పచ్చి బూతులు తిట్టి మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు రోజా గారి కదా ఈ సిగ్గుమాలినతనం ఎందుకు నిన్ను చూశాడు ప్రగల్భాలు పలికాడు నాకు పెద్ద పదవి ఇచ్చేస్తాడు ముందు ఎమ్మెల్యే సీట్ లేదంటున్నారు అదేదో జనసేనకు పోద్ది అంటున్నారు కనీసం ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పని రోజాని తిడితే జైల్లో వేస్తే ఉండదని చెప్పని వెంటనే మనోడు యాంటిసిపేటరీ బెయిల్ చూడగానే జారిపోయింది ఆ జారిపోయినోడు ఏం చేస్తాడు వెంటనే రోజా గారి కాళ్ళకు నమస్కారం తప్పు అయిపోయింది పాపం అయిపోయింది నాకు కూడా కూతురు ఉంది నా కూతురు లాంటి రోజాని అన్యాయంగా మాట్లాడాను తప్పుడుతనంగా మాట్లాడాను నా కూతురిని మాట్లాడినట్టే నిజమే నా కూతురిని ఎవడన్నా ఏమన్నా ఇట్లాంటి మాటలంటే నా పరిస్థితి ఏంటి ఇది లోకేష్ డబ్బా కవర్లు చూసి రెచ్చిపోయిన వాళ్ళ బొతికిట్ అయిపోతుంది పెద్ద పెద్ద సొల్లు కబుర్లు ఢిల్లీలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి లోకేష్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నానండి ముఖ్యమంత్రి చేసిన తర్వాత నేరారోపణతో
జైలు పాలైనటువంటి వాళ్ళు, జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అభియోగాలు ఎదుర్కొంటున్నవాడు ఈ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కానే కాదు, చాలా మంది ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, పివి నరసింహారావు గారు, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, ఇంకా అనేక మంది, మధు కోడా గారు, అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు అక్రమ ఆస్తుల కేసులో, అవినీతి కేసులో నేరారోపణలు ఎదుర్కొని వారు చట్టపరంగా ఎదుర్కొంటున్నారు తప్పితే వీళ్ళకలాగా ఎక్కడా కూడా ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో లేకపోతే ఛత్తీస్గఢ్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో రాష్ట్రంలోనో ఈ అవినీతి కేసులు ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారి మీద యూరియా కేసు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎవరు పళ్ళాలు మోగించమని చెప్పలే కార్యకర్తల్ని. డప్పులు కొట్టమల్లా వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరినీ కూడా డప్పులు కొట్టమల్లా, డమరకాలు వాయించమల్లా, కోర్టులో కేసులను ఎదుర్కొని తద్వారా జయించాలని ప్రయత్నం చేశారు తప్పితే ఈ టక్కు టమార విద్యలు, ఈ డూప్లికేట్ ధర్నాలు ఇవన్నీ ఎక్కడ చేయలే. ఈ తప్పుడు పనులు, తప్పుడు ఉద్యమాలు, ఈ దొంగ నిరసనలు ఇక్కడ ఒక్కచోటే జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లా. ఇంకేంటయ్యా అంటే అసలు మామూలుగా ఎవరికి ఇక్కడ ఓటు ఉండదు, ఇక్కడ ఆడికి ఆస్తి ఉండదు, ఇక్కడికి సెంటు నేల ఉండదు, ఇక్కడ గజం స్థలం ఉండదు, బతికేదంతా కూడా బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, అమెరికాలోనో, న్యూజెర్సీలోనో, డల్లాస్లోనో, కెనడాలోనో బతుకుతారు, అక్కడ పళ్ళాలు కొడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో డబ్బు మా డబ్బు ఎత్తేశారా అంటే మీకేం సంబంధం, మీరెందుకు పళ్ళాలు కొడతారు? మనవడేనా? అంటే మనవడైతే ఏదైనా చేసినా పర్లేదా? ఏంటి కొట్టుడేంటి, ఎక్కడ పడితే అక్కడ బరి తెగించి చానాలు ఎందుకు వేసి ఇప్పుడు ఇటు ఏంటండి? పాపం పడినప్పుడు అన్నీ పండుతాయేమో ఒకసారి. మీకైనా నాకైనా చంద్రబాబుకైనా లోకేష్కైనా ఎవరికైనా పాపం పండినప్పుడు అన్నీ ఒకసారి పండుతాయి. దొరకనప్పుడు అలా సంతోషపడితే అట్టగా అన్నీ జరుగుతాయి.